Nalgonda Jillalo NTR Satajayanti Vedukalu Vaibhavanga Jarugutunnayi. Hyderabad Vishayawada Jatiya Rahadaripai Unna 7 Star Hotel Ghananga Nirvahistunnaru. NTR Satajayanti Sandarbhanga ee nela 26 nunchi 31va Tedi Varaku Palu Karyakramalu Chestunnaru. Ika NTR Aharapu Abhiruchulu Pratibimbinchela Pratyeka Erpatlu Chesi NTR Pai Abhimanam Chatukunnaru Hotel 7 Yajamanyam. సీనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా 3 డేస్ మనం 7 రెస్టారెంట్ సూర్యాపేట 7 రెస్టారెంట్లో 3 డేస్ సీనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము 26, 27, 28. సో ఈ 3 డేస్ కూడా గెస్ట్లకి సీనియర్ ఎన్టీఆర్ గారికి ఏ ఫుడ్ అయితే ఇష్టమో ఆ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి గెస్ట్లకు పెట్టడం జరుగుతుంది. సీనియర్ ఎన్టీఆర్ గారికి చాలా జున్ను అంటే చాలా ఇష్టం. యాపిల్ జ్యూస్ రోజుకి 5 టైమ్స్ తాగేవాళ్ళంటే యాపిల్ జ్యూస్, అలాగే యాపిల్ జ్యూస్ పెడుతున్నాము. అండ్ పాలతాళికలు సర్వ్ చేస్తున్నాము. సీనియర్ ఎన్టీఆర్ గారు రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇడ్లీ నాటుకోడి పులుసు బాగా ఇష్టంగా తినేవాళ్ళంట. సో అలా ఇడ్లీ నాటుకోడి పులుసు, గారే నాటుకోడి పులుసు, మటన్ బిర్యానీ, నెక్స్ట్ పాలతాళికలు, ఇవన్నీ సీనియర్ ఎన్టీఆర్ గారికి చాలా ఫుడ్ అందరికీ తెలిసిన విషయమే. తను ఫుడ్ బాగా తింటారు, ఘీతో తింటారు అని చెప్పి అందరికీ బాగా తెలిసిన విషయమే. ఆ ఫుడ్ అంతా కూడా మేము ఇక్కడ బర్త్డే సందర్భంగా, శతజయంతి వేడుకల సందర్భంగా 7 రెస్టారెంట్లో ఈ సెలబ్రేషన్స్ ఇక్కడ ఈ స్టాప్లో మిడ్ వే దగ్గర చిట్యాల దగ్గర కూడా ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ రెండు అవుట్లెట్స్లో మేము ఈ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. హోటల్ కి వచ్చే కస్టమర్లకు ఎన్టీఆర్ కు ఇష్టమైన వంటకాలను తయారు చేసి వడ్డిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా పూర్ణాలు, జున్ను వంటి వాటిని ఉచితంగా ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. అలాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల, సూర్యపేట సమీపంలో ఉన్న 7 స్టార్ హోటళ్లలో మొత్తం ఎన్టీఆర్ హిట్ సినిమాల పోస్టర్ల అలంకరణ చేపట్టారు. ఇక ఎన్టీఆర్ కి ఇష్టమైన ఇడ్లీ, నాటుకోడి, పూర్ణాలు, నెయ్యి, చిట్టి దోశలు, చేపల వేపుడు, మటన్ బిర్యానీ వంటి ప్రత్యేక వంటకాల మెనూతో వడ్డన చేస్తున్నారు. హోటల్ పరిసరాల్లో ఎన్టీఆర్ హిట్ సాంగ్స్లతో మూత మోగిస్తున్నారు. హోటల్లో తమదైన ఏర్పాట్లతో ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నారు. ఈ రకంగా ఎన్టీఆర్ పై హోటల్ యాజమాన్యం చాటిన అభిమానంతో కస్టమర్లు ముగ్ధులైపోతున్నారు. ఇక ఆనాటి ఎన్టీఆర్ సినిమా హిట్ సాంగ్స్ కి హోటల్ సిబ్బంది చిన్నారులు స్టెప్పులేస్తూ అందరినీ అలరిస్తున్నారు. నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా మేము మా కస్టమర్లందరికీ జున్ను మరియు బూరెలు కాంప్లిమెంటరీగా సర్వ్ చేస్తున్నాము. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలియని వ్యక్తి అంటూ మన తెలుగు జనాల్లో కానీ ప్రపంచవ్యాప్తం కానీ ఎవరూ లేరు. సో ఆయన మన యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసి ఇంత మహానుభావుడిని మనందరం ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. 7 హోటల్లో ఇవాళ పూర్ణాలును, జున్ను సర్వ్ చేశారు. ఏమిటా అంటే అది ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వాళ్ళు అందరికీ సర్వ్ చేశారు అనమాట. చాలా బాగుంది. ఎన్టీఆర్కి జున్ను అంటే చాలా చాలా ఇష్టం. పూర్ణ బూరెలు, జున్ను ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మేము తీసుకున్నాము. ఆయన బర్త్డేని మేము కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టు అయింది. ఈ సందర్భంగా చాలా ఆనందం. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన ఆహారపు అలవాట్లను నేటి తరం వారికి రుచి చూపించేలా తమ హోటల్స్ లో కస్టమర్లకు ఫుడ్ అందిస్తున్నామని 7 స్టార్ హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా జున్ను, యాపిల్ జ్యూస్, ఇడ్లీ, నాటుకోడి పులుసు వంటివి కస్టమర్లకు స్పెషల్ గా అందిస్తున్నామన్నారు. ఇక హోటల్ 7 స్టార్ వంటకాలపై కస్టమర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ 7లో మేము భోజనం చేద్దామని చూస్తే జున్ను, పూర్ణమూర్లు సర్వ్ చేస్తున్నారు. ఏంటి అకేషన్ అని అంటే అదే ఆయన ఎన్టీఆర్ గారి సెంటనరీ సెలబ్రేషన్స్ సందర్భంగా వాళ్ళు వచ్చిన విజిటర్స్కి, కస్టమర్స్ అందరికీ స్వీట్ సర్వ్ చేసి చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. మేము అందరం కూడా చాలా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీతోటి. ఇట్స్ అ మెమరబుల్ డిన్నర్ ఫర్ ఆల్ ఆఫ్ us. జున్ను ఇవాళ ముందు ఫస్ట్ థింగ్ లెట్ మీ కాంప్లిమెంట్, ఐ మీన్ వండర్ఫుల్ అరేంజ్ జున్ను, ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. ఎన్టీ రామారావు గారు ఇష్టం అని చెప్పేసి ఇది నాకు యాక్చువల్గా నాకు తెలియదు. ఐ వాస్ హ్యాపీ ఎందుకంటే జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరేమో నా ఉద్దేశంలో. కానీ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మీరు సజెషన్ శతజయంతి ఉత్సవాలు చేస్తున్నారు అంటే ది మోస్ట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు షేర్ ఇట్, ఆయన నటన అన్నది మాట చెప్పేది ఏమీ లేదు, దాంట్లో చెప్పేది ఏమీ లేదు. ఆయన నటన గురించి చెప్పాలంటే ఐ మీన్ వీ కెనాట్ డిస్క్రైబ్ ఇట్. మహాత్ముడు కారణ జన్మ ఒక రకం చెప్పండి, కారణ జన్మడు ఒక రకం.